హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై స్టడీ సర్కిల్. నేను మీ మర్సిన్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 8th క్లాస్ తెలుగు న్యూ టెస్ట్ బుక్ నుండి 11th లెసన్ సమదృష్టి. ఈ లెసన్ సంబంధించిన వ్యాకరణంకు ఆన్సర్స్ అయితే తెలుసుకుందామా. అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. మీరు చేసే సపోర్ట్ ద్వారా మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా తెలుగుకు సంబంధించిన వ్యాకరణకు సంబంధించిన వీడియోస్ అయితే చేశాను, మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ అయితే ఉంచాను ఫ్రెండ్స్, చూడండి. దీని ముందు లెసన్స్ కూడా ఆన్సర్స్ అయితే చేసి ఉంచాను, సో అవి కూడా ఇస్తాను. మన ఛానల్లో మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్, వీటికి సంబంధించిన కౌపర్షియల్ కోర్స్ కూడా చేసి ఉన్నాను ఫ్రెండ్స్. మీరు చూడనట్లయితే మన యొక్క ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే ప్రతిదీ క్లియర్గా అయితే మెన్షన్ చేశాను అక్కడ. తెలుగు కౌపర్షియల్ కోర్స్ అని, తెలుగు వ్యాకరణం అని, ఇంకా ఇంగ్లీష్ సంబంధించిన వ్యాకరణం వీడియోస్, మ్యాథ్స్ వీడియోస్, ఇలా కంటెంట్కి సంబంధించిన బిట్స్ వీడియోస్, విద్యా దృక్పథాలకు సంబంధించిన వీడియోస్, ఇలా ప్రతిదీ మెన్షన్ అయితే చేస్తాను, మీరు చూడండి. సో ఇక్కడైతే ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ పద్యం ఇచ్చారు, పద్య కవి బద్దెన. ఇక్కడ కొన్ని ప్రశ్నలు, అంటే మూడు ప్రశ్నలు ఇచ్చారు, వాటికి ఆన్సర్స్ చూద్దామండి. ఎవరు చెప్పినా ఏం చేయాలి, ఎవరు చెప్పినా వినాలి, వినదగిన ఎవ్వరు చెప్పినా. కళ్ళ అంటే అర్థం చెప్పండి, కళ్ళ అంటే అబద్ధం. నీతిపరుడు అంటే ఎవరు? దేనినైనా తాను చూసి నిజం అబద్ధం తెలుసుకున్నవాడే నీతిపరుడు. క్రింది గద్యాన్ని చదివి నాలుగు ప్రశ్నలు తయారు చేయండి. సో ఇక్కడ ప్రశ్నలు చూసుకున్నట్లయితే, నగేష్ బాబు కవిత్వం చదువుతుంటే ఎలా ఉంటుంది? ఎటువంటి పిల్లలు కనిపిస్తారు? పాటలు పాడే తల్లులను వేటిలో చూడవచ్చు? నగేష్ బాబు కవితా సంపుటాల్లో ఒకదాని పేరు వ్రాయండి. సో ఇంకా క్వశ్చన్స్ అవుతాయి, మీరు వీలైతే రాసుకోండి. ఇక్కడ 4 అడిగారు కాబట్టి నేను 4 రాశాను. నెక్స్ట్, క్రింది గద్యాన్ని చదివి నాలుగు ముఖ్యమైన వాక్యాలు రాయండి. ముఖ్యమైన వాక్యాలు ఇక్కడ క్వశ్చన్లు కాదు. జిల్లెల మోడి అమ్మగారు 1958 ఆగస్టు 15 అన్నపూర్ణాలయం స్థాపించారు. అన్ని బాధల కంటే ఆకలి బాధ ఎక్కువ, అందరూ అమ్మ చేతి ప్రసాదం ఆరగించేవారు. 1971 సంస్కృత పాఠశాల స్థాపించారు. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సరైన అర్థాలు రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి. తొలకరి చినుకులు వర్ష ఋతువుకు సంకేతం. సంకేతం అంటే గుర్తు. రహదారిపై జేబ్రా చారలు నడకదారికి గుర్తు. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, మిగిలినవే మనం రాయాలి. తల్లి స్పర్శ అమ్మ తాకుట. బిడ్డను అమ్మ తాకితే ఎంత బాధైనా పోతుంది. ఒక్క చరుపుతో మత్తు వదులుతుంది. చరుపుతో అంటే చేతి దెబ్బ. హనుమంతుని చరుపుతో ఏనుగులు కూడా భయపడి పారిపోయాయి. విద్యార్థులు భవితికై బాగా శ్రమించాలి. భవితికై అంటే భవిష్యత్తు. కష్టపడి చదివితే భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. ఏటికి ఎదురీత అన్ని వేళలా మంచిది కాదు. ఎదురీత అంటే ప్రవాహానికి ఎదురు వెళ్ళడం. కష్టాలకు భయపడకుండా ఎదురీత ఏదాలి. క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు నానార్థాలు రాయండి. ఆ కోనసీమ అందాలు కన్నులకింపు కూర్చుతాయి. అందాలు, అందము, సొగసు, దొరకము. మనిషి నలుపు కానీ గుణం కాదు. గుణానికి నానార్థాలు స్వభావము వింటినారి. ఆ నగరం వరదలలో మునిగిపోయింది. వరద, నది, విశేషము, కన్యక. పల్లె సీమలు కష్టాల పాలయ్యాయి. సీమ అంటే అర్థము ప్రదేశము, రాజ్యము. అదే నానార్థము, సీమ పదానికి నానార్థాలు ప్రదేశము, రాజ్యము. క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, మిగిలిన వాటికి మనం చూద్దాం. చెట్లు, చెట్లకు పర్యాయ పదాలు తరువులు, వృక్షాలు. రైతులు పర్యాయ పదాలు కర్షకులు, వ్యవసాయదారులు. నది, నదికి పర్యాయ పదాలు ఆపగా, ఏరు. మిత్రులు పర్యాయ పదాలు స్నేహితులు, సఖులు. ప్రకృతి వికృతులను జతపరిచినట్లయితే నిద్ర, నిదుర, రేయి, రాత్రి. మీనింగ్ కూడా రేయి రాత్రి వస్తుంది, అర్థం కూడా. ఆహారం ఓగిరం, అక్షరం అక్కరం, మతి మది. క్రింది పదాలకు వ్యుత్పత్తి అర్థాలు రాయండి. భాస్కరుడు కాంతిని కలుగుచేవాడు, సూర్యుడు. శారద, శారదకి వ్యుత్పత్తి అర్థము శరత్తునందు పుట్టినది. నెక్స్ట్, విద్యార్థి విద్యను అర్జించువాడు. యాక్చువల్గా విద్యార్థి అనేది ఉత్పత్తార్థ పదం కాదు, సమాస పదం. క్షేత్రం దైవం వెలసిన ప్రాంతం, దేవాలయం. క్రింది పట్టికలో అక్షరాలను పక్కనున్న అర్థాలకు సరిపడా కూర్చి రాయండి. సో ఈ అక్షరాలకు సరిపడా కూర్చి రాయమంటున్నారు. స్నేహితుడు, మిత్రుడు. సో ఇక్కడ త్రు వచ్చింది, ఇది తప్పు, ఈ త్రు ఉండాలి, ఇది కాదు. సో మిత్రుడు, అలా అన్నీ రాయాలి. తాకుట స్పర్శ, క్షయం కానిది అక్షయం. రాత్రి రేయి, ఇందాక చెప్పుకున్నాం కదా వీటికి అర్థం కూడా ఒకటేనే. సాధన ప్రయత్నం, వ్యవసాయం. క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. కన్నొకటి, కన్ను ప్లస్ ఒకటి, ఒత్వ సంధి. మచ్చొకటి, మచ్చ ప్లస్ ఒకటి, అత్వ సంధి ఉంది. లేదా మచ్చు
ప్లస్ ఒకటి ఉత్వసంధి రెండు కూడా అవుతాయి. వీటికి గొంతు ఒకటి గొంతు ప్లస్ ఒకటి ఉత్వసంధి, మబ్బు ఒకటి మబ్బు ప్లస్ ఒకటి ఉత్వసంధి, చెట్టు ఒకటి చెట్టు ప్లస్ ఒకటి ఉత్వసంధి. నెక్స్ట్ అదేవిధంగా క్రింది పదాలను విడదీసి సంధి ఏమిటో తెలపండి. దివ్య ఔషధం దివ్య ప్లస్ ఔషధం వృద్ధి సంధి, ఏకైక ఏక ప్లస్ ఏక వృద్ధి సంధి, సురైక సుర ప్లస్ ఏక వృద్ధి సంధి, అష్ట ఐశ్వర్యాలు అష్ట ప్లస్ ఐశ్వర్యాలు ఇది కూడా వృద్ధి సంధే. కానీ మరొక సంధి కూడా ఉంది, అష్ట ఐశ్వర్యములు అష్ట ఐశ్వర్యము ప్లస్ లు అష్ట ఐశ్వర్యములు లు ల నల సంధి. నెక్స్ట్ క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. చినుకు స్పర్శ చినుకు యొక్క స్పర్శ షష్ఠీ తత్పురుష సమాసం, రేయి పగలు రేయి పగలు రేయిను పగలను ద్వంద్వ సమాసం, అక్షరం క్షరం కానిది నయిన్ తత్పురుష సమాసం, నల్ల మేఘం నల్లనైన మేఘం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. క్రింది సమాస వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చండి. వర్షం నేలను తాకింది వర్షం పంటలకు ప్రాణం పోసింది, వర్షం నేలను తాకి పంటలకు ప్రాణం పోసింది. విద్య అజ్ఞానాన్ని తొలగిస్తుంది విద్య విజ్ఞానాన్ని ఇస్తుంది, విద్య అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని ఇస్తుంది. విద్యార్థులు నిరంతరం శ్రమించారు విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు, విద్యార్థులు నిరంతరం శ్రమించి ఉత్తీర్ణులయ్యారు. ప్రజలందరూ సమానత్వం పాటించాలి ప్రజలందరూ శాంతిని స్థాపించాలి, ప్రజలందరూ సమానత్వం పాటించి శాంతిని స్థాపించాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ లెసన్ సంబంధించిన గ్రామర్ పార్ట్. సో మొత్తం ఇలా అన్ని లెసన్స్ అయితే కంప్లీట్ చేసేసుకుందాం. సో మన వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ యొక్క అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.